నశించాలి అక్రమ అరెస్టులో నశించాలి నశించాలి అక్రమ అరెస్టులో నశించాలి నశించాలి అక్రమ అరెస్టులో నశించాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి అక్రమ కేసులు ఎత్తివేయాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలి ప్రతిపక్ష పార్టీ మీద అక్రమ దాడులు నశించాలి ప్రతిపక్ష నాయకుల మీద రౌడీ వేధింపులు ఆపివేయాలి ప్రతిపక్ష బీసీ నాయకుల మీద దాడులు వెంటనే ఆపివేయాలి బీసీ నాయకుల మీద దాడులు వెంటనే ఆపివేయాలి బీసీ నాయకుల మీద అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఎస్సీ నాయకుల మీద దాడులు వెంటనే ఆపివేయాలి ఎస్సీ నాయకుల మీద అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ దాడులు వెంటనే ఆపివేయాలి सीनियर नायक प्रजक सेवल व्यक्ति एक्को नीति निजाइती का पनचे व्यक्ति मेरी विधा निर्दाक्षण इष्ट प्रकार प्रवर्ती ने अड़ी प्रभुत् संवर मे पाल अवनीति पालन कुंभकोणाल पालन एक् चूस स्कीम तैयार स्कैम्स कोसम तैयार इसक मंत्री चपा रू लक्षल मेट्रिक टन इसक बीच का स्टार्ट पाइंट रेक मेमंत्री अरेस्टर मे मंत्री बाध्यरा चर प्रभुत् अदे विधा मैनिंग एन कुंभकोण जी संबंध लेदा अदे विधा लिखर मद्यम यह विधा मेर इंत दुर्मार्ग का पेशो मतलब इष्ट प्रकार एक्कड़ा लेने ब्रांड्स इकट्ठे नासी रकम प्रजल आरोग्य तो मेर आटाड़कने पैस्थिचार आर्थिक चिदिक पेट रेटार सीबीआई द्वारा एंक्वर दीन पैन मैं डिमेंड अदे समय में पेदवा इंटागनि लैंड एक्विजिशन कुंभकोण जो एवर पार्टी वाल दोचको दीन पैन एंक्वर चयर अड़ान ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నారు అందరిపైన బురద జల్తున్నారు మీ సిమెంట్ ఫ్యాక్టరీకి సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ 50 ఏళ్ళు లీజ్ ఇచ్చుకున్నారు 5 టిఎంసి నీళ్ళు ఇచ్చుకున్నారు ఎవరేమన్నారు మిమ్మల్ని ఎందుకు ఇచ్చారు దీనికి సమాధానం చెప్పండి అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే పాలిమర్స్ దగ్గర నుంచి బ్యాగ్స్ కావాలంటే సివిల్ సప్లైలో టెండర్ లేకుండా తీసుకున్నారు ఇంకో పక్కన మీ సాక్షి పేపర్కి 100 కోట్ల రూపాయలు ఈరోజు యాడ్స్ తీసుకుంటారా మీరు ఆ పేపర్ మీదగా ఏ విధంగా ఇచ్చారు దాని సమాధానం చెప్పండి మీ భారత సిమెంట్ నుంచి కన్స్ట్రక్షన్ కంపెనీలను తీసుకోవాలని ఆదేశాలు ఇస్తారా మీరు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి 11 ఆరోపణల్లో 11 కేసుల్లో ఏ వన్గా మీరుండి ఆ కేసు వీళ్ళ బ్రదర్ చేశారు కోపంతో అక్కస్తో అసెంబ్లీలో మీ అవినీతి నిలదీస్తున్నాడు వెనుకబడిన వర్గాల తరపున పోరాడుతున్నాడు ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి అనే దురుద్దేశంతో మీరు ఇవన్నీ చేశారు తప్ప ఇంకొకటి కాదు అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఆరోపణలు చేస్తున్నారు మీ కేసు ఏ విధంగా జరిగింది హైకోర్టు చర్చలు జరిగాయి మీరు చెప్పాల్సింది చెప్పారు అవతల వాళ్ళు చెప్పారు తర్వాత వాళ్ళు ఫ్రేమ్ ఆఫీసి ఉన్నన్న తర్వాతనే ఎన్క్వైరీ చేశారు అలాంటి ఎన్క్వైరీ జరగదా ఎందుకు చేశారు మీరు ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే 2 రోజుల్లో మొత్తం పూర్తి చేస్తారా మీరు అరెస్ట్ని ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం అసెంబ్లీ జరిగే ముందు మీరు చేస్తారా చాలా అన్యాయం చేస్తున్నారు ఇష్టానుసారంగా చేస్తున్నారు బెదిరించే పరిస్థితికి వస్తున్నారు బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు గుర్తుపెట్టుకోండి నీతి నిజాయితీగా పనిచేశాం ప్రజల కోసరం పనిచేశాం రాష్ట్రం కోసరం పనిచేశాం మీరు పులివెందల పంచాయతీ చేస్తామని రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తామంటే అది కుదరదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే తప్పులు చేశారు మళ్ళా తప్పులు చేస్తున్నారు చాలా కుంభకోణాలు చేశారు ఇప్పుడు మళ్ళా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చారు ఎప్పుడో ఒకసారి ప్రజా కోర్టులో కూడా
మీరు దోషులుగా నిలబడుతున్న రోజు